Hi friends, this is Manikantha Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. So this is the continuation video for previous year questions. So already mano 3 videos complete and 3 into 30 90 questions are completed, and in this video I'll complete another 30 questions. Okay, before that I want to tell you one thing about DAO. సో ఎందుకంటే ఆల్రెడీ ఒకరు కమెంట్ సెక్షన్లో అడగడం జరిగింది, అంటే క్వాలిఫయింగ్ మార్క్స్ ఎంత, అంటే ఈ డిఏఓ ఎగ్జామ్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అవ్వాలంటే అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము అని ఒకరు అడగడం జరిగింది. సో ఇలా అతనికే కాదు చాలామందికి ఈ డౌట్ అనేది ఉండే ఉంటుంది. సో దాన్ని నేను ఫస్ట్ క్లారిఫై చేస్తాను. సో హియర్ ఇట్ ఈస్ అ నోటిఫికేషన్ ఆఫ్ ఏపీపీఎస్సీ డిఏఓ. దాంట్లో మీరు 13.4 ఈ పాయింట్ కనుక చూస్తే ద మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ఎ క్యాండిడేట్ టు ద సెలెక్షన్ ప్రోసెస్ ఆర్ 40% ఫర్ ఓసీస్, 35% ఫర్ బీసీస్ అండ్ 30% ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ పిఎస్ ఆర్ యాజ్ పర్ రూల్స్. ఇక్కడ చూడండి, ఆర్ అంటే ఏవైనా వాళ్ళకి ఏవైనా రూల్స్ ఉంటే ఆ రూల్స్కి సంబంధించి కానీ లేకపోతే ఈ పర్సంటేజెస్ ద్వారా కానీ క్యాండిడేట్ని సెలెక్షన్ ప్రాసెస్లోని ఎన్నుకుంటారు అని చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి పేపర్ అనేది 150 మార్క్స్కి ఉంటుంది. ఎస్, సో 150కి 40% అంటే ఎంత, 60 మార్క్స్. ఓకే, సో ఫర్ జనరల్ క్యాండిడేట్ అంటే ఓసీ క్యాండిడేట్కి 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓబీసీకి 35% అంటే ఎంత, 52 అండ్ హాఫ్, 52.5 మార్కులు వస్తే చాలు. ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్కి 30% అంటే 45 మార్క్స్ వస్తే చాలు అవుట్ ఆఫ్ 150. ఓకే, సో ఇప్పుడు ఈ మార్క్స్ అవుట్ ఆఫ్ 150లో ఈ 60, 52 అండ్ 45 మార్క్స్ అనేవి తెచ్చుకోవడం అసలు కష్టమే కాదు. ఎందుకంటే మీకు 100 మార్కులు మ్యాథ్స్, ఆ మ్యాథ్స్ కూడాను బేసిక్ మ్యాథ్సే కాబట్టి, అంటే 10th ఇంటర్ లెవెల్ ఇచ్చిన కూడాను మీరు 100 మార్కులకి మినిమంలో మినిమం 60 తెచ్చుకోగలరు, ఓన్లీ 100కి. సో నెక్స్ట్ జిఎస్ కూడా కొంత చదువుతారు కాబట్టి ఈజీగా 60 అబోవే తెచ్చేసుకుంటారు. ఈవెన్ తను ఎస్సీ ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు, ఎవరైనా కూడా 60 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకుంటారు. ఓకే, నాకు తెలిసినంత వరకు 35,000 ప్లస్ అప్లై చేశారని విన్నాను. ఓకే, దేనికి, డిఏఓకి. సో ఒక 5,000 మెంబర్స్ రాయట్లేదు అనుకుందాం, 5,000 or 10,000. ఓకే, మ్యాక్సిమం 10,000 మంది రాయలేదు అనుకుందాం, ఎందుకంటే 20 జాబ్సే ఉన్నాయి, లేకపోతే వారు వేరే ఊర్లో ఉండడం వల్ల, లేకపోతే ఏదో కారణాల వల్ల కొంతమంది ఎగ్జామ్ని అటెంప్ట్ ఇవ్వరు. సో అట్లాంటి క్యాండిడేట్స్ ఒక 10,000 మెంబర్స్ నేను తీసేస్తున్నాను. అంటే 25,000 మెంబర్స్ అనే వాళ్ళు కనుక రాస్తే ఎగ్జామ్, ఓకే, ఆ 25,000 మెంబర్స్ కన్ఫామ్గా మెయిన్స్కి అయిపోతారు. ఎందుకు, ఇది చాలా తక్కువ మార్క్స్ అంతే కదా. కన్ఫామ్గా నేను టీచింగ్ చెప్తున్నా నేననే కాదు, మీరైనా చూడండి, కన్ఫామ్గా 150-60 మార్కులు మ్యాథ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా తెచ్చుకోగలరు. ఓకే, సో మీరు తెచ్చేసుకుంటారు. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు రాసిన 25,000 మంది కూడాను క్వాలిఫై అయిపోతే వాళ్ళందరికీ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టడం కష్టం కదా. ఓకే, సో ఫస్ట్ అసలు టైర్ వన్ ప్రిలిమ్స్ అనేది ఎందుకు ఆఫ్లైన్లో పెడుతున్నారు, కంప్యూటర్స్ ఆర్ నాట్ అవైలబుల్, అంతమందికి అవైలబుల్ ఉండవు కాబట్టి కాంపిటీషన్ తగ్గించడం కోసమే మనకి, అంటే ఫస్ట్ ఫిల్టర్ చేయడం కోసం, అంతమందిని తగ్గించడం కోసం పెడతారు. ఇప్పుడు ఇలా 40%, 35%, 30% అంటే కన్ఫామ్గా మీరు అయిపోతారు కదా. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసినంత వరకు ఈ రూల్ అనేది డిఏఓకి అప్లై అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాటర్ అంతా ప్రతి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్కి ఇచ్చేస్తారు, అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, ఈవెన్ ఇట్ ఈస్ డిఏఓ, ఏదైనా ఈ మ్యాటర్ ఇస్తారు. అందుకని 13.4 ఒక్కటే మీరు చదివి 40% వస్తే చాలు, సో నాకు 150-60 మార్కులు వస్తే చాలు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లోనే మీకు ఇంకొకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది, 13.2. ఓకే, గవర్నమెంట్ హియర్ బై పెర్మిట్ ఏపీపీఎస్సీ టు పికప్ క్యాండిడేట్స్ హూ అప్టైన్ సచ్ మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యాజ్ మే బీ ఫిక్స్డ్ బై ద కమిషన్ ఎట్ ఇట్స్ డిస్క్రిషన్ షల్ బీ అడ్మిటెడ్ టు ది మెయిన్స్ ఎగ్జామినేషన్.
సో ఈ పాయింట్ని మీరు చాలా క్లియర్గా చదవాల్సింది. ఎందుకంటే ఎటిట్స్ డిస్క్రిషన్ అంటే తనకి నచ్చిన విధంగా ఏపీపీఎస్సి తనకి నచ్చిన విధంగా మెయిన్స్కి స్టూడెంట్స్ని క్వాలిఫై చేయొచ్చు. అంటే తనకి నచ్చిన విధంగా అంటే ఆ స్టూడెంట్ నచ్చడం కాదు అక్కడ. ఓకే, అంటే ఈ మార్క్స్ కాకుండా అవుట్ ఆఫ్ 150కి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓకే 150 తీసేయండి, 1:50 రేషియోలో మెయిన్స్కి క్వాలిఫై చేద్దాం అనుకుంటారు. అంటే ఒక పోస్ట్కి 50 మందిని, ఇక్కడ మనకి 20 పోస్టులు ఉన్నాయి కదా, సో 20 × 50 ఎంత, సో 1000 మెంబర్స్ని మాత్రమే క్వాలిఫై చేయాలి అని అనుకోవచ్చు. ఓకే, ఎందుకు, ఇట్స్ డిస్క్రిషన్, ఏపీపీఎస్సీ హ్యాస్ ద సోల్ పవర్. సో అప్పుడు ఏమనుకుంటుంది, మొత్తం మార్క్స్ వాళ్ళకి ఎవరెవరికి వచ్చాయో టాప్ మార్క్స్ అందరినీ పెడుతుంది, ఆర్డర్లో పెడుతుంది. ఓకే, ఆర్డర్లో పెట్టేటప్పుడు జనరల్ క్యాండిడేట్స్, ఇప్పుడు జనరల్ పోస్టులు మనకి 7 ఉన్నాయి, ఓకే, 50 చేస్తే ఎంత, 350 మందిని జనరల్ క్యాండిడేట్స్ని తీసుకుంటుంది, అలా ఓబీసీ 4, అలా ఎస్సీ. సో అట్లా ప్రతి రిజర్వేషన్ ఎవరెవరికి ఉందో వాళ్ళకి 50 చేసి ఆ మార్క్స్ని ఆర్డర్లో పెట్టినప్పుడు టాప్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి, ఈ 60 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే సరిపోదు, యూ హ్యావ్ టు బీ ఇన్ ది టాప్ లిస్ట్. టాప్ లిస్ట్లో వస్తేనే మీరు మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. అండ్ మెయిన్స్ మార్క్స్ వర్ ఓన్లీ బీ కన్సిడర్డ్ టు ది టోటల్ ఫైనల్ ఎగ్జామిన్, అంటే ఫైనల్ సెలెక్షన్కి మెయిన్స్ మార్క్స్ని మనం కన్సిడర్ చేస్తారు. సో అందువల్ల మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు 60 మార్క్స్ వస్తే సరిపోదు, యూ హ్యావ్ టు బీ ఇన్ ది టాప్ లిస్ట్, టాప్లో ఉంటేనే మీరు మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. ఓకే, సో నౌ లెట్ అస్ స్టార్ట్ అవర్ మెయిన్ వీడియో, దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో 91st one, ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ యాంగిల్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ ది సైడ్స్. సో వీ హ్యావ్ ఎ ఫార్ములా ఇన్ పాలిగాన్స్, దట్ ఈజ్ ఇఫ్ ఇంటర్నల్ యాంగిల్ సమ్ ఆర్ ఇఫ్ ఈచ్ ఇంటర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టైమ్స్ ఆఫ్ ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఆర్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎక్స్టర్నల్ యాంగిల్స్ దెన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × m + 1. హియర్ ఎమ్ ఈస్ గివెన్ ఎస్ ట్వైస్, ట్వైస్ అంటే ఎంత, ఎమ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. సో 2 × 2 + 1 = 3, సో 2 × 3 = 6, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు హౌ మచ్, 6. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మీన్స్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఓకే, నౌ అబ్జర్వ్, సపోజ్ ఇట్ ఈజ్ ఏబిసిడి ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అండ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఏబి ఈక్వల్ టు ఏడి, అంటే ఈ రెండు ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ గివెన్ దట్ బిడి ఈక్వల్ టు సిడి, బిడి ఈజ్ దిస్ అండ్ సిడి ఈజ్ దిస్, దీస్ టు ఆర్ ఈక్వల్. ఓకే, అండ్ దెన్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ అనేవి ఏమిటేవి, యాంగిల్స్ ఇచ్చాడు, అంతేనా. సో యాంగిల్స్ ఇచ్చాడు, మనకి సైడ్స్ ఈక్వల్ అని మనకి క్వశ్చన్లు ఇచ్చాడు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఐసోసెలిస్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ని అప్లై చేయండి. ఓకే, ఇన్ ద ట్రయాంగిల్ ఏడిబి సిన్స్ దీస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఎస్, సో యాంగిల్స్ ఆపోజిట్ టు దోస్ ఈక్వల్ సైడ్, సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ఫా ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు హౌ మచ్, ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ మనకి ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ కదా, దట్ ఈస్ బీడీ ఈక్వల్ టు సిడి, సో దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, సో యాంగిల్ బీసీడి ఈక్వల్ టు యాంగిల్ డిబిసి, బీటా బీటా. ఓకే, సో నౌ ఇన్ ద ట్రయాంగిల్ ఏబిడి ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఆల్ఫా ఆల్ఫా, సో వాట్ అబౌట్ దిస్ యాంగిల్, 180 - 2 ఆల్ఫా. ఓకే, బట్ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు 180, ఎస్, అంటే 180 - 2 ఆల్ఫా ఈక్వల్ టు 180 - బీటా, అంతేనా, బికాస్ దీస్ యాంగిల్ 180 - 2 ఆల్ఫా అనేది ఈ ట్రయాంగిల్ నుంచి వచ్చింది, కానీ మనకి ఏబిసిడి సైక్లిక్ క్వాడ్రిలేటర్ కాబట్టి ఏ ప్లస్ సి 180 కాబట్టి ఏ ఎంత అవుతున్నప్పుడు 180 - యాంగిల్ సి, దట్ ఈస్ 180 - బి, సో 180 - 2 ఆల్ఫా, 2 ఆల్ఫా ఈక్వల్ టు 180 - బీటా, 180 క్యాన్సిల్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అండ్ 2 ఆల్ఫా ఈక్వల్ టు హౌ మచ్, బీటా, ఎస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ యాంగిల్ డిబిసి, యాంగిల్ డిబిసి మీన్స్ బీటా ఈక్వల్ టు యాంగిల్ డిబిఏ, డిబిఏ మీన్స్ ఆల్ఫా, బీటా ఈక్వల్ టు ఆల్ఫానా, కాదు. నెక్స్ట్ యాంగిల్ డిబిసి ఈక్వల్ టు యాంగిల్ సిబిడి, డిబిసి అన్నా సిబిడి అన్నా ఒకటే, అది కాదు. నెక్స్ట్ యాంగిల్ ఏడిబి, ఏడిబి అంటే ఆల్ఫా,
డిబిసి అంటే బీటా, ఆల్ఫా ఈక్వల్ టు బీటానా? కాదు. నెక్స్ట్ యాంగిల్ డిబిసి, దట్ ఈస్ ఆల్ఫ్ యాంగిల్ డిబిసి కదా, బీటా, యాంగిల్ డిబిసి ఇస్ బీటా ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏబిడి. యాంగిల్ ఏబిడి మీన్స్ ఆల్ఫా. సో 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా అంటే బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా కదా మనకు కావాల్సింది. సో దట్స్ వై ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, దట్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్, ఇన్ ద ఫిగర్ సిడి ఈజ్ ప్యారలల్ టు, సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అండ్ ఏడి ఈక్వల్ టు డిఎఫ్. ఏడి ఈక్వల్ టు డిఎఫ్ మీన్స్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అండ్ దీస్ ఆర్ మిడ్ పాయింట్స్ అండ్ డెఫినెట్లీ లెంత్ ఆఫ్ ఇఫ్ సపోజ్ ఏబిసి అండ్ డి డిఈ. ఓకే, డి ఈజ్ మిడ్ పాయింట్ ఆర్ ఈజ్ మిడ్ పాయింట్ దెన్ డిఈ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బీసీ ఆర్ బీసీ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డిఈ. సో ఈఎఫ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సిడి. సిడి ఎంత? 5 ఇచ్చాడు, 2 ఇంటూ 5 10 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్, ఇన్ ద ఫిగర్ ఏబిసిడి ఈజ్ అ రెక్టాంగిల్ అండ్ ఏబిసిడి రెక్టాంగిల్ ఇది ఏ కాబట్టి ఇది ఏ ఇది బి. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది ఫిగర్ టోటల్ ఫిగర్. రెక్టాంగిల్ ఏరియా ఎంత? ఏబి ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ కూడా బిఏ కదా. ఓకే, సో ఏబి ప్లస్ బి స్క్వేర్ బై 2. టేక్ బి కామన్, ఏ ప్లస్ బి బై 2, దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 కాంగ్రియంట్ ఫిగర్స్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 కాంగ్రియంట్ ఫిగర్స్, నేను ఆల్రెడీ మీకు కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో చెప్పాను. ఓకే, కాంగ్రియంట్ ఫిగర్స్ హ్యావ్ ఈక్వల్ ఏరియా అండ్ ఆల్సో ఈక్వల్ పెరిమీటర్. ఓకే, ఇక్కడంతా ఏరియాస్ గురించి ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆఫ్ ఏ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బి. ఓకే, ఏ కాంగ్రియంట్ అంటే ఏం లేదు, ఈక్వల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్, 96 PDF లేదా ప్రాబ్లం ఉందా? ఏసీ దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్. వాట్ హ్యాపన్ టు దిస్? ఓకే, ఇక్కడ ఏంటి, AC 4, ఇక్కడ ఏంటి, ఐ థింక్ ఎస్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రేడియస్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్. ఓకే, ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ సి అండ్ ఇట్ ఈస్ బి. రైట్ యాంగిల్ ఎట్ ఏ, ఏసీ ఈజ్ 4 అండ్ ఏబి ఇస్ 3. సో ది 3 ఇది 4 అయినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది 5 అవుతుంది. సర్కమ్ సర్కిల్ రేడియస్ ఎంత అవుతుంది ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు హైపోటెనస్ బై 2. సో 5 బై 2 మీన్స్ 2.5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బిఈ, సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బిఈ. వెరీ ఇంపార్టెంట్ వన్ దిస్ ఈజ్. సపోజ్ ఇట్ ఈజ్ ఏడి అండ్ బిఈ, దీస్ టు ఆర్ ప్యారలల్ లైన్స్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ గివెన్ దాట్ సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బి అనేది, సి ఇక్కడ ఉంది అంటే ఈ రెండు ఈక్వల్. ఓకే, అండ్ ద ఏరియా ఆఫ్ బిడిఈ, బిడిఈ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 40 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిసిఈ. ఓకే, ఇప్పుడు చూడండి, బిడిఈ అనే ట్రయాంగిల్లో సిడి అనేది సివియన్. ఎస్, సో సివియన్ డివైడ్స్ ది ట్రయాంగిల్ ఇన్ టు ద రేషియో ఇన్ విచ్ ద సైడ్ డివైడ్స్. ఓకే, సైడ్ రేషియో ఏంటి? 1:1. సైడ్ రేషియో 1:1 అంటే ఏరియా కూడా ఇది 1 పార్ట్ అయితే ఇది 1 పార్ట్ అవుతుంది. ఓకే, 1 + 1 2 పార్ట్స్ ఈస్ గివెన్ ఎస్ 40 సెంటీమీటర్ స్క్వేర్. అండ్ డిసిఈ, డిసిఈ ఈజ్ హౌ మెనీ పార్ట్స్? 1 పార్ట్స్. 2 పార్ట్స్ కనుక 40 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 20 సెంటీమీటర్ స్క్వేర్. సో 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ 216 సెంటీమీటర్ స్క్వేర్, ఇట్ ఈస్ 216. ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈజ్ 216 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ ఆఫ్ లెంత్ 18. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్ ఆఫ్ D1, D2? 1 is 18 అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనదర్ డయాగ్నల్. 18 ones, 18 twos. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ D2?
24. Now you have to find out the length of one of its side. So ipudu meeku d1 enta 18 d2 24 ochindi. Okay, for suppose it is a rhombus, diagonals bisect each other. Yes, so total 18 kabatti idi 9 avutundi, total 24 kabatti idi 12 avutundi. Okay, so 9 12 it is right in rhombus diagonals intersect perpendicularly. So 9 12 ante idi emavutundi 15 triplet kada, so 15 centimeters is the correct one. Next, if DE and F are respectively the midpoints of the sides BC and AB. మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం కూడా ఉన్నాం. ఏబిసి అనేది కనుక ట్రాయింగిల్ అయితే డిఈఎఫ్, డిఈస్ బిసి, సిఏఎఫ్, ఓకే, డిఈఎఫ్ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రాయింగిల్, దెన్ ఏరియా ఆఫ్ ది ట్రాయింగిల్ డిఈఎఫ్ ఈజ్ 1/4 ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రాయింగిల్ ఏబిసి, పెరిమీటర్ ఆఫ్ ట్రాయింగిల్ డిఈఎఫ్ ఈజ్ 1/2 ఆర్ 1/2 ఆఫ్ ది ట్రాయింగిల్ ఏబిసి. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం విత్ ప్రూఫ్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడి ఆఫ్ ఎ ట్రెపీజియం, సపోజ్ ఇట్ ఈస్ ఎ ట్రెపీజియం విత్ ఏబి ప్యారలల్ టు డిసి, ఏబిసిడి, ఓకే, విత్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ, ద డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, ఓకే, దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓడి, ఇన్ ట్రెపీజియం దిస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు దిస్ ఏరియా. ఓకే, ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెపీజియం ఐ విల్ టెల్ యూ, ఎందుకు అది ఈక్వల్ అవుతుందో కూడా మనం చెప్తాం తర్వాత. ఇప్పుడు నేను అవన్నీ డిస్కస్ చేయను. అండ్ హియర్ ద ప్రాపర్టీస్ దీస్ టు ఆర్ ఈక్వల్. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రాయింగిల్ ఏ ఓడి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రాయింగిల్ బిఓసి, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ డైరెక్ట్ ఫార్మ్లో ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ది డయాగ్నల్స్. ఓకే, ఇఫ్ టూ కార్డ్స్ ఏబి అండ్ సిడి, ఇఫ్ టూ కార్డ్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఎట్ వేర్ ఓ, ఓకే, అండ్ ఓ ఏఓ ఈజ్ 4, ఓబి ఈజ్ 5 అండ్ ఓడి ఈజ్ 2, దెన్ ఓసి. ఆల్రెడీ మనం ఇలాంటి ప్రాబ్లమే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కార్డ్స్ టు ఎండ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్, సో 5 × 4 ఈక్వల్ టు 2 × ఓసి. ఎంత అవుతుంది? 2 క్యాన్సిల్, 10 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If each diagonal of a quadrilateral separates into two triangles of equal area, two triangles of equal area, then the quadrilateral is. So, ఏం లేదు, నార్మల్గా అయితే మనకి ప్రతి దాంట్లో, అంటే ప్రతి మనకి ఏవైతే టైప్స్ ఉన్నాయో, ప్యారలోగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్, అన్నింటిలో కూడా మనకి ఈక్వల్ ఏరియాగా డివైడ్ చేస్తుంది. ఎస్, సో అందువల్ల కన్ఫర్మ్గా ప్యారలల్ లైన్స్ అవ్వాలి. ఓకే, సిన్స్ దే ఆర్ ప్యారలల్, డెఫినెట్లీ ద ట్రాయింగిల్స్ హ్యావ్ ఈక్వల్ ఏరియా. అయితే మనకి ఇక్కడ ప్యారలగ్రామ్ అవుతుంది, స్క్వేర్లో అవుతుంది, రాంబస్లో అవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది. అయితే మనం ఇక్కడ ఆన్సర్ ఏది పెట్టాలి? స్క్వేర్ పెట్టచ్చు అంటే మనకి అన్ని సైడ్స్ ఈక్వలా అని మెన్షన్ చేసాడా? చేయలేదు. రాంబస్ అన్ని సైడ్స్ ఈక్వల్ మెన్షన్ చేసాడా? చేయలేదు. రెక్టాంగిల్ అని పెట్టచ్చా అంటే సైడ్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయి అని చెప్పలేదు. సో అందువల్ల ఈ మూడు కాదు. సో అందువల్ల మనం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే పెడతాం. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద ప్యారలగ్రామ్ ఏబిసిడి and rectangle ABEF are on the same base, very important one, suppose it is a parallelogram ABCD and rectangle ABEF, ABEF, okay, idi F have equal areas. Equal areas ante definitely హైట్ కూడాను సేమ్గా ఉంటుంది. ఓకేనా, రెండింటికి హైట్, ఈ రెండింటికి హైట్ అనేది సపోజ్ హెచ్ అనుకుంటే హెచ్ ఈజ్ ద సేమ్ హైట్, ఎందుకు బేస్ రెండింటికి సేమ్ కదా, సో హైట్ కూడా సేమ్గా ఉంటేనే మీకు ఈక్వల్ ఏరియా అనేది వస్తుంది. ఓకే, దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్, పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది సైడ్స్. ఓకే, ఫర్ సపోజ్ ప్యారలోగ్రామ్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ సేమ్ బేస్ ఎల్, ఎల్ అనేది బేస్ అనుకుందాం. ఓకే, అంటే ఏబిఎల్ అయితే మనకి సిడి కూడా ఎల్ఏ అవుతుంది, EF కూడా ఎల్ఏ అవుతుంది. ఓకేనా, ఎస్, అండ్ హెచ్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ప్యారలల్ సైడ్స్, అంటే ఇది హెచ్, ఏఎఫ్ అనేది హెచ్ అవుతుంది. ఓకేనా, సో బిఈ కూడా హెచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సిన్స్ ఇట్ ఈస్ అ రెక్టాంగిల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ 90 degrees, యాంగిల్ ఎఫ్, యాంగిల్ ఈ కూడా ఇక్కడ 90 ఉంటుంది. ఓకే,
ఇక్కడ చూడండి, ఏడీ ఈజ్ నథింగ్ బట్ వాట్ హైపోటెనస్ ఆఫ్ దిస్ రైట్ యాంగిల్ ట్రాంగిల్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పుడు హెచ్ అనేది ఒక పెర్పెండిక్యులర్ సైడు, ఏడీ అనేది హైపోటెనస్. హైపోటెనస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది పెర్పెండిక్యులర్ సైడ్. అంటే ఏడీ కనుక ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ హెచ్, అంతేనా? నౌ ఫైండ్ అవుట్ ద పెరిమీటర్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ప్యారలోగ్రామ్. పెరిమీటర్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏమవుతుంది? ఎల్ ప్లస్, ఇది ఎక్స్ అనుకుందాం, ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్, ఎల్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎల్ ప్లస్ ఎక్స్ అంటే 2L ప్లస్ 2X, అంతేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద రెక్టాంగిల్ పెరిమీటర్ ఏమవుతుంది? 2L ప్లస్ 2H. ఓకే, 2L 2L క్యాన్సిల్, రెండు ఈక్వల్ కాబట్టి అవి తీసేయండి. సో ఇప్పుడు మీరు ఇంకా దేన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏది పెద్ద అనేది? ఎక్స్ వాల్యూ హెచ్ వాల్యూ బట్టి చెప్తాం, అంతేనా? సో ఇక్కడ 2X ఉంది, ఇక్కడ 2H ఉంది. సో ఏది పెద్దని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్స్ పెద్దది. అంటే పెరీమీటర్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈజ్ గ్రేటర్ దాన్ పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో అందువల్ల మనకు ఆప్షన్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ రెక్టాంగిల్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ 105. ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఎ ప్యారలోగ్రామ్, ఏబిసిడి ఈజ్ ఎ ప్యారలోగ్రామ్ అండ్ ఎక్స్ అండ్ వై ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ అండ్ సిడి, దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎక్స్వై. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా అయితే ప్యారలోగ్రామ్స్లో ఇంప్రూవ్ చేస్తాను. డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3/8 ఆఫ్ ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏబిసిడి. సో ఇది ఆల్రెడీ నాకు ఒకరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది, అందువల్ల నేను ఇది ప్రూఫ్ కూడా చెప్తాను. సో డోంట్ వరీ, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఎస్. సో ఇన్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్ దాట్ సపోజ్ ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ బి అండ్ ఇట్ ఈస్ సి అండ్ ఇట్ ఈస్ డి. ఏబిసిడి ఈస్ ఎ ప్యారలోగ్రామ్ అండ్ ఎక్స్ వై ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ అండ్ సిడి అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎక్స్వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏబిసిడి. ఓకే, ఇది వాడు అడిగిన క్వశ్చన్. ఐ విల్ ప్రూవ్ ఇన్ 4 డయాగ్రామ్స్. ఎస్, డోంట్ వరీ, చాలా ఈజీగానే ఉంటుంది, ఏం పర్లేదు. ఇక్కడ చూడండి, ఎస్ ఇట్ ఈస్ ఏ బి అండ్ సిడి, ఇట్ ఈస్ ఎక్స్ అండ్ వై. ఓకే, సిన్స్ ఎక్స్ వై ఆర్ మిడ్ పాయింట్స్, ఇఫ్ ఇప్పుడు ఈ రెండు ప్యారలల్గా ఉంటాయో కన్ఫర్మ్గా? ఎస్. సో మిడ్ పాయింట్ కాబట్టి మనకి ఏరియాస్ రేషియో ఆఫ్ ఈ స్మాలర్ ట్రయాంగిల్ పార్ట్ 1 అయితే టోటల్ బిగ్గర్ ట్రయాంగిల్ పార్ట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది, బికాజ్ 1/2 హోల్ స్క్వేర్. ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్లో చెప్పుకున్నాం. ఓకే, అంటే ఈ చిన్నది 1 అయితే ఈ మధ్యలో ఉన్న ట్రెపీజియం ఎంత అవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది, అంతేనా? సో ఇది 1 పార్ట్, ఇదంతా 1 పార్ట్ అయితే ఇది 3 పార్ట్స్ అవుతుంది. సో టోటల్ ఈ ట్రయాంగిల్ ఎంత? 4 పార్ట్స్ అవుతుంది. సో టోటల్ ఇది 4 పార్ట్స్ అయితే ప్యారలోగ్రామ్లో డయాగ్నల్ అనేది బైసెక్ట్ చేస్తుంది ఏరియా. సో ఇది 4 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 4. అంటే వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్? 8 యూనిట్స్, అంతేనా? సో అలాగే ఈ డయాగ్నలే కాదు, ఈ డయాగ్నల్ కూడా బైసెక్ట్ చేస్తుంది కదా. సో టోటల్ 8 కాబట్టి ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది, అంతేనా? ఓకే, నైస్. ఇప్పుడు చూడండి, ఇదంతా 4 యూనిట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది ఏంటి? వై అనేది మిడ్ పాయింట్. సో ఇది కనుక సివియన్ అయితే సివియన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? సైడ్స్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది మిడ్ పాయింట్ కాబట్టి 1:1. సో అంటే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి, టోటల్ 4 కదా. సో అంటే ఇది 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్ అవుతుంది, అంతేనా? ఓకే, అలాగే ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే ఇది కూడాను సివియన్, ఇట్ ఈస్ ఆల్సో మిడ్ పాయింట్. సో అందువల్ల ఇది 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్పచ్చు మనకి? ఇది 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, తర్వాత ఈ మొత్తం మనకి ఎంత? 4 పార్ట్స్, అంతేనా? 2+2. ఓకే, కానీ ఈ ముక్క ఆల్రెడీ మనం ఎక్కడి నుంచి చెప్పుకున్నాం కదా, ఎక్స్ వైసి. ఓకే, ఎక్స్ వైసి ఎంత అనుకున్నాం? ఇక్కడ 1 పార్ట్ అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఇది 1 పార్ట్. సో ఇది రిమైనింగ్ ఎంత అవుతుంది? 3 పార్ట్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎక్స్వై? 3 పార్ట్స్. అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్? 8 పార్ట్స్. దట్స్ వై ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఏఎక్స్వై టు ప్యారలోగ్రామ్ ఏబిసిడి ఈజ్ హౌ మచ్? 3/8. ఆర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 3/8 ఆఫ్ ది ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏబిసిడి. ఓకే, సివియన్స్ కాన్సెప్ట్, అందుకే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కాకపోయినా ఒక 2-3 టైమ్స్ చూడండి, అది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ ప్రూవ్ దాట్.
So answer is 3/8 of area of parallelogram ABCD. Next, 106. In a triangle ABC, right angle let B, suppose it is a right angle triangle, right angle let B, and it is ABC. BD, BD is altitude on hypotenuse. Already manam ee program cheppanu similar triangles lo eppudaina right angle triangle lo hypotenuse meeda ganaka manam altitude draw chesthe konni formulas cheppam. Okay, so it is given that BD is 9 and AD is 3 and you have to find out AC. Suppose CD x anukondi, nenu em formula cheppanu, BD square or DB square equal to DA into DX, that is 9 square 81 equal to 3 into x. So what is the value of x? 27. So x 27, answer 27 centimeters better. Here he was asking EAC. Manan CD find out chesan 27. AC and enta avutundi 27 plus 3, that is 30 centimeters is the correct answer. Chala mandi enante mistake ade chestaru, fast ga cheyalanukoni vallaku ochina value pettestaru, adi kaadu. Ok sari question jagrataga chusukovali. Okay, next, if the area of the triangle is 12 and its base is 6, what is the formula for area of the triangle? Half into base into height. It is given as how much? 12. And base is given as how much? 6. 6162 is what is the height value? 2 into 2, 4 centimeters. Okay, chala chala chinna problems. Ilanti assalu raavu, em paraledu. Next, if the parallel sides of the trapezium are 6 and 8, suppose it is a trapezium, it is 6 and it is 8. And distance between them is 4. So what is the area of the trapezium? Half into h, that is distance between the sides, parallel sides, into sum of the parallel sides. 6 plus 8 is how much? 14. So 2 ones, 2 twos, 14 into 2, 28 centimeter square. That is the answer. Next, 109. If the ratio of the bases of two triangles are 2:3 and the ratio of their corresponding altitudes is 5:7, then the ratio of the areas. So delta equal to half BH, that is the formula. Yes, so proportionality chepthi yam hotundi, delta proportional to BH. Yes, delta 1 by delta 2 equal to B1 by B2 into H1 by H2. Yes, what is the base ratio? It is given 2/3. What is the heights ratio? 5/7. So 2 into 5, that is 10, by 3 into 7, 21. So 10:21 is the correct answer. Okay, next. If the area of the rectangle is 24, what is the formula for area of the rectangle LB? It is given as 24 and length is 6. Length is given as 6, 6, 1, 6, 4. So what is the value of B? 4, and length is 6. And you have to find out the perimeter. What is the formula for perimeter? 2 into L plus B. That is 2 into 6 plus 4, 10. 20 centimeters. That is second option. From past 1 week, I have throat infection. గొంతు పట్టేసింది కానీ మీకు దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను ఈ వీడియోస్ పెట్టడం జరిగింది. ఓకే, 111. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రాయింగిల్ ఏబిసి ఇస్ 18 సెంటీమీటర్ స్క్వేర్, డిఏ ఫర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ బీసీసీ అండ్ ఏబి రెస్పెక్టివ్లీ, దెన్ ద ఏరియా ఆఫ్ ట్రాయింగిల్ డిఎఫ్, ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం ఎంత ఉంటుంది, 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రాయింగిల్ ఏబీసీ, దట్ ఈస్ 1/4 ఆఫ్ 18, 4.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, 1 మినిట్. If the ratio of the bases of two triangles is A is to B and the triangles are equal in area, then the ratio of their corresponding heights. So already I told you delta proportional to BH, but delta constant, that is BH proportional to constant. BH proportional to constant ante B inversely proportional to height, or height inversely proportional to base. So H1 by H2 equal to inverse ratio of bases, that is B2 by B1. So B2 by B1 ante B by A. So answer is second option. Okay, next, in a triangle ABC, it is triangle ABC, the bisection of angle BAC, that is angular bisector of A, intersect BC at D. Man already angular bisectors lo cheptunna, angular bisector divides the opposite side in the ratio of the sides containing the angle. So BD by CD equal to how much? AB by AC, that is first option. Next, 114. In triangle ABC, AC square equal to AB square plus BC square. It is square of the hypotenuse equal to sum of the squares of the perpendiculars. Yes, so definitely the angle should be 90 degrees. Okay, and the lengths of the sides of a certain triangles are given below. Which of them is a right angle triangle?
నేను మీకు ఓన్లీ ఎంతవరకు చెప్పాను, యాంగులర్ బైసెక్టర్స్ అండ్ ఇన్సెంటర్స్తో ఆపేసాను ట్రయాంగిల్స్లో. కానీ నెక్స్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, 9 పాయింట్ సెంటర్ ఒకటి ఉంది, తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలెస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐ విల్ టెల్ యూ ద ట్రిప్లెట్స్ కరెక్ట్గా. నేను ఓన్లీ స్టార్టింగ్ మీకు ట్రయాంగిల్స్లో కొన్ని ట్రిప్లెట్స్ మాత్రమే గుర్తుంచుకోండి అని చెప్పాను, బేసిక్వి. బట్ ఎలా వచ్చాయి, ఎందుకు అవి మాత్రమే అవుతున్నాయి అనే దానికి చిన్న ట్రిక్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ ట్రిక్ ఫాలో అయితే చాలా చాలా ఈజీగా మీరు ఫాస్ట్గా పెట్టవచ్చు. అయితే నేను మరి అది ఇప్పుడు అక్కడ కవర్ చేయలే కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైనా మీకు ఒక నెంబర్కి ట్రిప్లెట్స్ తెలుసుకోవాలి అంటే, ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్, అది ఒక ఈవెన్ నెంబర్ అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ నెంబర్ 4 అనేది ఈవెన్ నెంబర్ తీసుకున్నాను. ఓకే, ఈ నెంబర్కి ట్రిప్లెట్స్ నాకు కావాలి. అంటే ట్రిప్లెట్ అంటే 3 ఉంటాయి ఆల్రెడీ, ఒక నెంబర్ తెలిసిపోయింది, ఇంకా 2 నెంబర్లు నేను కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఆ ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఫస్ట్ స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ ఎంత? 16. ఆ వచ్చిన నెంబర్కి బై 4 చేయండి, ఎంత వస్తుంది? 4, అంతేనా? ఈ 4కి +1 యాడ్ చేయండి, -1 చేయండి, అంటే ఏమొస్తుంది? 4 + 1 = 5, 4 - 1 = 3. సో 3, 5, 4 ఈజ్ ఏ ట్రిప్లెట్. ఇదేంటిది, చాలా ఈజీగా ఉందనుకుంటున్నారా? కావాలంటే ఇంకొకటి ట్రై చేయండి. ఏదో 3, 4, 5 మనకు ఆల్రెడీ తెలుసు, సారి తెలిసింది చెప్పారనుకోద్దు. ఇంకొంచెం మీకు కావాలంటే ఇంకేం చేద్దాం, 10 చేద్దామా? ఓకే, 10 తీసుకున్నాం అనుకోండి, 10 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో 10 స్క్వేర్ ఎంత అవుతుంది? 100. బై 4 చేయండి, ఎంత వస్తుంది? 25, అంతేనా? 25కి +1 చేయండి, 26. 25కి -1 చేయండి, 24. సో 10, 26, 24 ఈజ్ ఏ ట్రిప్లెట్. కావాలంటే చెక్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అలాగే 6 కావాలి. ఒకసారి ఇంకో ఈవెన్ నెంబర్ మీ క్లారిఫికేషన్ కోసం 6 తీసుకుంటున్నాను. ఓకే, 6 స్క్వేర్ చేయండి, ఎంత? 36. 36 బై 4 చేయండి, 9. 9 + 1 ఎంత? 10. 9 - 1 ఎంత? 8. 6, 8, 10 ట్రిప్లెట్ కన్ఫామ్. ఓకే, సో 6, 8, 10 అనేది ట్రిప్లెట్. ఫర్ సపోజ్ ద నెంబర్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ అయితే ఎలా? ఆడ్ నెంబర్ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ నేను ఆడ్ నెంబర్ 3 తీసుకుంటాను. ఓకే, ఏం చేస్తారు? ఫస్ట్ 3కి 3 స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ ఎంత? 9, అంతేనా? 9కి ఇప్పుడు ఏం చేస్తారంటే +1 చేసి బై 2 చేయండి, అదే 9ని -1 చేసి బై 2 చేయండి. 9 + 1 / 2 ఎంత? 5. 9 - 1 / 2 ఎంత? 4. సో 3, 4, 5 ట్రిప్లెట్. ఓకే, లేదు ఇంకో నెంబర్ తీసుకుందాం, 5 తీసుకుందాం. ఓకే, 5 అనేది ఆడ్ నెంబర్ కదా, సో 5 స్క్వేర్ ఎంత? 25. 25కి +1 చేసి బై 2 చేయండి అంటే 26 / 2 = 13. 25కి -1 చేసి బై 2 చేయండి అంటే 12. 5, 12, 13 అనేది ఒక ట్రిప్లెట్. సో మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ని కనుక మీరు అప్లై చేస్తే ఇక్కడ మీరు ఏం చేయాలి, ద లెంగ్త్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది సెట్ అండ్ ట్రయాంగిల్స్, 6, 8, 10 ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. మనకు తెలుసుగా 6, 8, 10 అనేది ట్రిప్లెట్, సో అది కాదు. నెక్స్ట్ 5, 8, 10 ఇచ్చాడు, చూద్దాం. నెక్స్ట్ 8, 15, 17 ఇచ్చాడు, మనకి తెలియదు, నేను చెప్పిన యూజ్ బేసిక్ దాంట్లో లేదు కదా ఇది కూడాను. నెక్స్ట్ 7, 23, 24 ఇది కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి వీటిలో చిన్న వాల్యూ ఏంటి, 5. సో అంటే ఆడ్ నెంబర్, దీంట్లో 8 ఈవెన్ నెంబర్, 7 ఆడ్ నెంబర్. సో ఫస్ట్ 5కి చేసుకుందాం. 5కి ఆడ్ నెంబర్ కాబట్టి 5కి ఏం చేస్తారు? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. +1 / 2 చేస్తే 13, -1 / 2 చేస్తే 12. సో 5, 12, 13 వచ్చింది, 5, 8, 10 కాదు. నెక్స్ట్ 7 తీసుకోండి. 7కి ఏం చేస్తారు? 7 స్క్వేర్, 49. 49 + 1 / 2 అంటే 50 / 2 = 25. 50 - 1 / 2 అంటే 24. అంటే 7, 24, 25 ట్రిప్లెట్ అవుతుంది, 7, 23, 24 అవ్వద్దు. అంటే ఇది ఒకసారి చూద్దాం, 8, 15, 17 అవుతుందా లేదా. 8 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్. సో 8 ఈవెన్ నెంబర్ కాబట్టి 8 స్క్వేర్ ఏమవుతుంది? 64. బై 4 చేయండి, 16. 16 + 1 చేస్తే 17, 16 - 1 చేస్తే 15. సో 8, 15, 17 ఈజ్ ఏ ట్రిప్లెట్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ట్రిప్లెట్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బేసిక్ యూస్ఫుల్ ట్రిక్. ఓకే, నేను క్లాసెస్లో చెప్దాం అనుకున్నాను బట్ టైం లేదు కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. కన్ఫామ్గా ఇది జాగ్రత్తగా వింటే ఇది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 116.
ఇఫ్ ఏబిసి ఇస్ అన్ ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉండాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వన్ షుడ్ బి రైట్ యాంగిల్ అవ్వాలంటే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ టూ పెర్పెండిక్యులర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద ట్రయాంగిల్ ఈస్ సెట్ టు బి ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఎట్ సి ఓకే దెన్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఇది ఏబి అవుతుంది ఓకే. సో ఈ రెండు ఈక్వల్ కదా, నార్మల్గా అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, బట్ బీసీ ఈక్వల్ టు ఏసీ, సో ఇన్ ప్లేస్ ఆఫ్ బీసీ రైట్ ఏసీ, సో ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఎంత, టూ ఏసీ స్క్వేర్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఓకే. నెక్స్ట్, ఏ రోప్ ఆఫ్ 2.2 మీటర్స్ లాంగ్, ఒక రోప్ ఉంది దాని 2.2 మీటర్స్ లాంగ్ దాని లెంత్, హ్యాస్ బీన్ పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్, దీన్ని ఎలా కన్వర్ట్ చేశాడు, సర్కిల్లా కన్వర్ట్ చేశాడు, అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది రోప్, సో వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, 2πr, దట్ ఈస్ 2 × 20 2/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 2.2 ఎలా రాయొచ్చు, 22/10గా రాయొచ్చు. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ అంటే πr² స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. 22 క్యాన్సిల్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్, 7/20 అంతేనా, ఎస్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ πr² అంటే 22/7, ఆర్ ఎంత, 7/20 ఇంటూ 7/20, ఓ సారీ ఇట్ ఈస్ 2.2 మీటర్స్, సారీ 2.2 మీటర్స్ అంటే ఎంత వస్తుంది, 220 సెంటీమీటర్స్, ఎస్ సారీ 2.2 మీటర్స్ మీన్స్ 220 సెంటీమీటర్స్, సో 22 ones 22 tens, సో 2 ones 2 5, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్, 35 సెంటీమీటర్స్. ఆప్షన్ కూడా సెంటీమీటర్స్లోనే ఉంది కాబట్టి మీరు మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చుకోవాలి. నౌ ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ఏరియా, సో πr² దట్ ఈస్ 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 35, సో r² అంటే 35 × 35, సో 22 × 5 × 35, సో ఇప్పుడు మీకు ఆప్షన్లో ఏం రావాలి, లాస్ట్ డిజిట్ 0 రావాలి, అన్నింటిలోనే ఉంది, సో మల్టిప్లై చేస్తే ఓకే, లేదంటే డిజిటల్ సమ్, 2 + 2 = 4, 4 × 5 = 22, 5 × 3 = 16 అంటే 7, సో 7 రావాలి, ఎక్కడుందో చూడండి, 4 × 4 = 8 కాదు, 6 × 4 = 1 కాదు, 6 × 5 = 11 2 × 13 = 4 కాదు, సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్, కావాలంటే ఒకసారి చూసుకోండి, 8 7, ఎస్, సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఓకే. నెక్స్ట్, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్, సిమిలారిటీ తీసుకునేటప్పుడు ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే. ఏబిసి సిమిలర్ టు పీక్యూఆర్ దెన్ ఏబి బై పీక్యూ అంటే ఫస్ట్ 2 లెటర్స్ సెకండ్ 2 లెటర్స్ ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ తీసుకున్నాడు ఓకే. ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్యూఆర్ బై బీసీ, ఏబి బై బీక్యూ తీసుకున్నప్పుడు అంటే ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా నెక్స్ట్ రేషియో కూడా ఫస్టే రావాలి, సో అందువల్ల ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, థర్డ్ ఆప్షన్ కూడా అవ్వదు, ఎందుకు థర్డ్ ఆప్షన్లో కూడా ఫస్ట్ రేషియో ఉంది, పీఆర్ ఉంది, సెకండ్ ట్రయాంగిల్ ఉంది కాదు, అయితే గీతే ఈ 2 ఆప్షన్సే అవ్వాలి ఓకే. AB బై బీక్యూ ఈక్వల్ టు ఏసీ ఇస్ టు పీఆర్, ఏసీ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకున్నాడు, ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ లాస్ట్, సో థర్డ్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, బీసీ బై క్యూఆర్, బీసీ అంటే లాస్ట్ 2 లెటర్స్ తీసుకున్నాడు, ఇక్కడ లాస్ట్ 2 లెటర్స్ తీసుకున్నాడు, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్, 4th ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్, సో ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి అప్పుడు యాడ్ స్కోర్ వచ్చి ఉంటుంది ఓకే. నెక్స్ట్, ఏబీ ఇస్ టు జెడ్ వై ఈక్వల్ టు బీసీ ఇస్ టు ఎక్స్ వై ఈక్వల్ టు ఏసీ ఇస్ టు ఎక్స్ జెడ్ దెన్ ఏబీసీ ఇస్ సిమిలర్ టు, నేను ఆల్రెడీ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్పాను, ఎప్పుడైనా మీకు సైడ్స్ రేషియో ఈక్వల్ ఇచ్చినప్పుడు హౌ డు యూ ఫైండ్ అవుట్ ద సిమిలారిటీ, సో టేక్ ఎనీ 2 రేషియోస్ ఏబీ బై జెడ్ వై ఈక్వల్ టు బీసీ బై ఎక్స్ వై అంతేనా. సో ఇప్పుడు క్రా ఇది ఇక్కడ తెచ్చేసేయండి, ఇది ఇక్కడ పంపించేయండి, సో ఏమవుతుంది, ఏబీ బై బీసీ ఈక్వల్ టు జెడ్ వై బై ఎక్స్ వై. సో నేనేం చెప్పాను, ఇలా వచ్చేటప్పుడు మీరు కన్ఫామ్గా కామన్ లెటర్ ఏదైతే ఉంటుందో ఇది కన్ఫామ్గా ఇలా ఉండాలి అంతేనా. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ వై కామన్ కాబట్టి ఐ కెన్ రైట్ జెడ్ వై బై ఎక్స్ వై యాజ్ జెడ్ వై బై వై ఎక్స్ ఓకే. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలని చెప్పాను నేను, ఇన్ దిస్ ఆర్డర్ ఏబిసి, ఇక్కడ ఏబిసి సిమిలర్ టు ఇక్కడ ఏమొస్తుంది జెడ్ వై ఎక్స్ అంతేనా, జెడ్ వై ఎక్స్, సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఏబిసి అడిగాడు కదా, సో జెడ్ వై ఎక్స్కి సిమిలర్గా ఉంటుంది ఓకే. సో ఈ కాన్సెప్ట్ తెలియాలంటే ఒకసారి ఇంకోసారి సిమిలర్ ట్రయాంగిల్స్ చూడండి ఓకే. నెక్స్ట్, 120, ఇఫ్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు పీక్యూఆర్, ఏబి ఈజ్ 3.6 అండ్ పీక్యూ ఈజ్ 2.4 అండ్ పీఆర్ ఈజ్ 5.4 దెన్ ఏసీ,
సో ఏబి బై పీక్యూ, ఫస్ట్ టూ లెటర్స్ తీసుకున్నాను, ఏబి బై పీక్యూ ఈక్వల్ టు పిఆర్ కావాలి. పిఆర్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్, సో ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఏసి బై పిఆర్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏబి? ఇట్ ఈస్ గివెన్ ఎస్ 3.6, పీక్యూ ఈజ్ 2.4 అండ్ ఏసి ఈజ్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏసీ అండ్ పిఆర్ ఈజ్ 5.4. ఓకే, 12 3s 12 2s, 2 1s 2 2.7s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీ? 2.7 × 3 మీన్స్ 8.1, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, సో విత్ దీస్ 30 ప్రాబ్లమ్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ ఐ హోప్ దిస్ వీడియో విల్ డెఫినెట్లీ హెల్ప్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ జై హింద్.